హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా వైల్ లూప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఈవెన్ నంబర్స్, అంటే ఫస్ట్ 50 ఈవెన్ నంబర్స్ని ఎలా డిస్ప్లే చేయాలి, ప్రింట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యూవర్స్, మీకు తెలుసు ఈవెన్ నంబర్ అంటే ఒక నంబర్ రెండు చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దాన్ని ఈవెన్ నంబర్ అని అంటారు. ఓకే, అంటే ఈవెన్ నంబర్ అనేది స్టార్టింగ్ ఎట్లా వస్తుంది, నంబరు 2 తోటి స్టార్ట్ అవుతుంది. సో అదేమవుతుంది, 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 4, అంటే 2, 4, 6, 8, 10 వీటన్నిటిని ఈవెన్ నంబర్స్ అంటారు. అంటే జనరల్గా మ్యాథమెటికల్ లాజిక్ ఉపయోగిస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈవెన్ నంబర్ 2, దానికి 2 ఇంక్రిమెంట్ చేస్తే 4 అవుతుంది. సో అలా కాబట్టి, అంటే 2ని యాడ్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈవెన్ నంబర్స్. అయితే మన ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ 50 ఈవెన్ నంబర్స్ని మనము ప్రింట్ చేయాలి, ఐ మీన్ డిస్ప్లే చేయాలి. అంటే లేదంటే 100 లోపు ఉన్నటువంటి ఈవెన్ నంబర్స్ని మనము డిస్ప్లే చేయాలన్నమాట. ఇది ప్రోగ్రాము. అయితే యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h, ఈ రెండు హెడర్ ఫైల్స్ని మనము ప్రతి ప్రోగ్రాంలోనూ యాడ్ చేయాలి, ఇంతకుముందు చెప్పిన విధంగా. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఫంక్షన్, తర్వాత కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్ నమ్ ఇస్ ఈక్వల్ టు 0, అంటే నమ్ అనే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని 0 తోటి ఇనిషియలైజేషన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వైల్ నమ్ ఈజ్ లెస్ దాన్ 100, అంటే ఈ వైల్ లూప్ అనేది నమ్ అనేది 100 అయ్యేదాకా, అంటే 100 కంటే తక్కువ అయ్యేదాకా కంటిన్యూ చేయమని చెప్తున్నాను అనమాట ఈ లూప్ని, అనమాట వైల్ లూప్. నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 2, ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ క్యారెక్టర్ పర్సంటైల్ డి కామా నమ్. సో అయితే ఈ వైల్ లూప్ తర్వాత బ్రేసెస్ స్టార్ట్ చేసాము, దీని లూప్ని ఎండ్ చేయడానికి క్లోజ్ చేసామన్నమాట కర్లీ బ్రేసెస్. ఓకే, నెక్స్ట్ గెట్ సిహెచ్ రిటర్న్ 0, అండ్ మెయిన్ తర్వాత వచ్చేటటువంటి కర్లీ బ్రేసెస్ని ఇక్కడ ఎండ్ చేశానన్నమాట. ఓకే, అంటే ఈ ప్రోగ్రాంలో ఒకటి మెయిన్ తర్వాత వచ్చే కర్లీ బ్రేసెస్ని చివరిలో క్లోజ్ చేసాము, వైల్ తర్వాత వచ్చే కర్లీ బ్రేసెస్ని ఈ స్టేట్మెంట్స్ తర్వాత క్లోజ్ చేసాము అన్నమాట. సో ఇక్కడ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, నమ్ ఇజ్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ లెస్ దాన్ 100 ఆర్ నాట్ చెక్ చేస్తుంది. 0 అనేది 100 కంటే తక్కువ కాబట్టి నమ్ ఇజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 2, అంటే 0 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. తర్వాత ప్రింట్ ఎఫ్ ఉపయోగించి ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది, 2 డిస్ప్లే అవుతుంది అన్నమాట. అయితే నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దాన్ 100 అవుతుందా లేదా, అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, నమ్ ఇజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 2, అంటే 2 ప్లస్ 2 ఏమవుతుంది 4 అవుతుంది అన్నమాట. తర్వాత 4ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా సపోజ్ 98 ప్రింట్ అయింది అనుకోండి, 98 ఈజ్ లెస్ దాన్ 100 ఆర్ నాట్, ఎస్, కాబట్టి 98కి 2 ప్రింట్ అవుతుంది, మీ 98కి 2 యాడ్ అవుతుంది, అప్పుడు 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 100 ఈజ్ లెస్ దాన్ 100 ఆర్ నాట్, అయితే 100 అనేది 100 కంటే తక్కువ కాదు కాబట్టి అది ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వస్తుంది. అంటే మనకి 2 నుంచి 100 వరకు ప్రింట్ అవుతాయి అన్నమాట, అంటే ఫస్ట్ 50 ఈవెన్ నంబర్స్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట, ఇలా వైల్ లూప్ని చెక్ చేసుకుంటుంది. ఓకే, అయితే తర్వాత గెట్ సిహెచ్ రిటర్న్ 0. సో కాబట్టి దీని అవుట్పుట్ ఏంటో చూద్దాం. అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏంటి, 2, 4, 6, 8, 10 ఈ విధంగా టిల్ 100, అంటే 100 దాకా ఉన్నటువంటి ఈవెన్ నంబర్స్ని ఇది ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో ఈ ప్రోగ్రాము చాలా సింపుల్గా ఉంటుంది. వైల్ లూప్ను ఉపయోగించి మనము ఫస్ట్ 50 ఈవెన్ నంబర్స్ని డిస్ప్లే చేయటం అన్నమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో మీకు ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైతే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా మరిన్ని వీడియోల కోసం www.youtube.com/elearningroom అనే ఛానల్ ద్వారా మా వీడియోల్ని వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.